బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాక్డౌన్ వేళ అరుదైన జంతువులు నగరాల్లోకి వస్తుండడం చూస్తూనే ఉన్నాం. జింకలు నెమళ్ళు రోడ్డు మీదకు వచ్చి సేద తీరుతున్నాయి. ఇలాగే హైదరాబాద్లోని గోల్కొండ వద్ద ఉన్న మసీదులోకి నలుపు రంగులోని ఓ పెద్ద గండుపిల్లి వచ్చింది. నూరాని మసీదు సమీపంలోని పతి దర్వాజా వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక 2 నుంచి 3 గంటల సమయంలో గండుపిల్లి తిరిగింది. దీన్ని నల్లటి చిరుతగా భావించి స్థానికులు హడలిపోయారు. వందలాది మంది నిద్ర లేకుండా గడిపారు. నల్ల చిరుత మసీదులోకి వచ్చిందన్న సమాచారం అందుకున్న నెహ్రూ జూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మసీదు గీట్లను మోసివేశారు. ప్రాథమికంగా దాన్ని గండుపిల్లిగా తేల్చారు. తెలంగాణలో నల్ల చిరుత లేదని జూ అధికారులు చెబుతున్నారు. ఫోటోలను మార్పింగ్ చేసి నల్ల చిరుతగా ప్రచారం చేస్తున్నారన్నారు. లాక్డౌన్ వేళ అరుదైన జంతువులు నగరాల్లోకి వస్తుండడం చూస్తూనే ఉన్నా. జింకలు నెమళ్ళు రోడ్ల మీదకు వచ్చి సేద తీరుతున్నాయి. ఇలాగే హైదరాబాద్లోని గోల్కొండ వద్ద ఉన్న మసీదులోకి నలుపు రంగులోని ఓ పెద్ద గౌండుపిల్లి వచ్చింది. నూరాని మసీదు సమీపంలోని ఫతీ దర్వాజా వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక 2 నుంచి 3 గంటల సమయంలో గౌండుపిల్లి తిరిగింది. దీన్ని నల్లటి చిరుతగా భావించి స్థానికులు హడలిపోయారు. వందలాది మంది నిద్ర లేకుండా గడిపారు. నల్ల చిరుత మసీదులోకి వచ్చిందన్న సమాచారం అందుకున్న నెహ్రూ జూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మసీదు గేట్లను మూసివేశారు. ప్రాథమికంగా దాన్ని గండుపిల్లిగా తేల్చారు. తెలంగాణలో నల్ల చిరుత లేదని జూ అధికారులు చెబుతున్నారు. ఫోటోలను మార్పింగ్ చేసి నల్ల చిరుతగా ప్రచారం చేస్తున్నారన్నారు.